ప్రకాశం జిల్లా వేటపాలెంలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. పట్టణంలోని జాగాపత్రి వారి వీధిలో దొగుపర్తి ఇందిరాదేవి ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంటి వెనుక తలుపులు తీసుకుని లోపలకు వెళ్లిన దుండగులు బీరువాలో ఉన్న 10 సవల బంగారాభరణాలు 50,000 నగదును ఎత్తుకెళ్లారు. పక్క గదిలో నిద్రిస్తున్న ఇందిరాదేవి చప్పుడు కావడం, ఇంట్లో లైట్లు వేసి ఉండడాన్ని గమనించి వెళ్లేసరికి ఆమెను తోసేసి దుండగుడు పారిపోయాడని బాధితురాలు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని వేటపాలెం పోలీసులు పరిశీలించారు. క్లోస్టింగ్ వేలి ముద్రల ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేటపాలెం సజావాల వీధిలో తెల్లారగట్ట 3:30కి దొంగలు పడ్డారు మా ఇంట్లో. 10 సవల బంగారం 50,000 డబ్బులు దొంగతనం చేశారు. నేను బెడ్రూమ్లో తలుపు లైట్ వేసుకునే కానీ చూద్దామని లేకపోయేలోపే మాటలను పడి గబుకుని మమ్మల్ని తోసేసి పారిపోయాడు. దొడ్లోని దొడ్డి వీధిలో బొమ్మల్లోని కంప్లైంట్ చేశారా? కంప్లైంట్ 4 గంటలకే ఎమ్మట వెళ్ళిపోయాను పోలీస్ స్టేషన్కి. ఇంత పోయిందని రాసేసి వచ్చాము. ఎస్ఐ గారు పోలీసులు అందరూ వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్ళారు.